సినీ ఇండస్ట్రీలో మొన్నటి వరకు ట్రిబుల్ ఆర్ మేనియా నడిచింది ఇప్పుడు కేజీఎఫ్ టూ హవా నడుస్తుంది ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా కేజీఎఫ్ టూ గురించే టాక్ భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకులు అద్దరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ కు యష్ యాక్టింగ్ యాక్షన్ కి ఫిదా అయిపోతున్నారు బాలీవుడ్ లోను ఈ విశేష స్పందన లభిస్తుంది విడుదలైన తొలి రోజే సుమారు నూట ముప్పై ఐదు కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది ఇందులో ఒక బాలీవుడ్ లోనే దాదాపు యాభై కోట్లను రాబట్టడం విశేషం దీంతో ఈ చిత్రంపై సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు ఈ క్రమంలోనే సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేజీఎఫ్ టూ మూవీని మెచ్చుకుంటూ వరుస ట్వీట్లు పెట్టారు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ టూ చిత్రం గ్యాంగ్స్టర్ సినిమా కాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది ఒక హారర్ మూవీ కేజీఎఫ్ విజయం నుంచి బాలీవుడ్ తేరుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది రాకీ బాయ్ ముంబైకి వచ్చి గ్యాంగ్స్టర్స్ పై మెషన్ గన్ తో దాడి చేసినట్లు యష్ బాలీవుడ్ స్టార్స్ ఓపెనింగ్ కలెక్షన్లపై మెషన్ గన్ తో దండెత్తాడు ఇక చివరి కలెక్షన్లతో శాండిల్వుడ్ నుంచి బాలీవుడ్ పైకి అణుబాంబుతో దాడి చేస్తాడు కేజీఎఫ్ విడుదలయ్యే వరకు బీ టౌన్ మాత్రమే కాదు తెలుగు తమిళ్ చిత్ర పరిశ్రమలు కూడా కన్నడ సినీ ఇండస్ట్రీని అంత సీరియస్ గా తీసుకోలేదు ప్రశాంత్ నీల్ ఆ ఇండస్ట్రీని ప్రపంచ నిలబెట్టాడు అంటూ వరుసగా ప్రశంసలు కురిపించాడు రామ్ గోపాల్ వర్మ కేజీఎఫ్ టూ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ రవీనా టాండన్ నటించిన విషయం తెలిసిందే